ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో కూడా మనం మార్చి 24 నుంచి లాక్డౌన్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని రోజుల వరకు, నెల రోజుల వరకు ఇబ్బంది లేకుండా జరిగింది. తర్వాత మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఈ వలస కూలీలకి గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపించేదానికి పర్మిషన్ ఇచ్చింది. దానిలో భాగంగా చాలామంది ట్రాన్స్పోర్టేషన్ లేకుండా రోడ్లు వెంట హైవే వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం చెప్పులు కూడా లేవు. చాలా భోజనానికి ఇబ్బంది అయ్యి కొంతమంది చెట్ల కిందే వాళ్ళ యొక్క ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది. ఆ సందర్భంలో మా పోలీస్ వైపున కావాలి వంటాల్ పోలీస్ స్టేషన్ తరఫున నేను ఈరోజు వాళ్ళని చూసి వాళ్ళకి మధ్యాహ్నం లేదా భోజన సదుపాయం చేయాలని ఆలోచించి నేను ఈరోజు సుమారు 170 మందికి లేదా బస్సుల మీద కానీ లేదా చిన్న చిన్న ట్రాలీల మీద కానీ వెళ్ళే వాళ్ళని ఆపి నేను ఈరోజు వాళ్ళకి 170 వరకు భోజన సదుపాయం ఏర్పాటు జరిగింది. ఇదేవిధంగా రేపటి నుంచి కూడా మేము వాళ్ళ వేరే ఈ మైగ్రెంట్ లేబర్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళేంత వరకు కూడా మేము ఏదో ఒకటి పోలీసు తరఫున సాయం చేయడానికి ముందుకొచ్చాము. ఇది మరియు ఇలా ప్రోగ్రామ్స్ రేపటి నుంచి మా డిఎస్పీ గారు మరియు రూరల్ శ్రీధర్ అందరూ కూడా పెట్టాలని ఆలోచించి ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది.